వెల్కమ్ టు NTV స్పోర్ట్స్. ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సీజన్ల నుంచి SRH కు క్యాప్టెన్ గా వ్యవహరిస్తున్న కేన్ విలియమ్స్ ను ఐపీఎల్ 2023 వేలానికి ముందు సన్ రైజర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టుకు క్యాప్టెన్ పోస్ట్ ఖాళీ అయింది. ఐపీఎల్లో 2023లో తన టీంను నడిపించేందుకు సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఐటన్ మార్కరన్ ను తమ కొత్త క్యాప్టెన్ గా నియమించింది సన్ రైజర్స్ యాజమాన్యం. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మార్కరమ్ ఇటీవల సౌత్ ఆఫ్రికా వేదికగా ముగిసిన SA20 లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాఫ్ను ఛాంపియన్గా నిలిపాడు. దీంతో ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను నడిపించే బాధ్యతలను కూడా అతనికే అప్పగిస్తూ టీం మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత 2016లో ఒకసారి ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్ రైజర్స్ మళ్లీ కప్ కొట్టలేదు. దీంతో ఐపీఎల్ 2023లో ఎలాగైనా కప్ సాధించాలని జట్టులో ప్రక్షాళన చేసి పటిష్టమైన జట్టును ఏర్పాటు చేసుకుంది. ఈ టీంకు సక్సెస్ఫుల్ క్యాప్టెన్ మార్కరమ్ను నియమించడంతో సౌత్ ఆఫ్రికా లీగ్ పాజిటివ్ ఎనర్జీని ఇక్కడ కూడా కొనసాగించాలని భావిస్తోంది.